మా పెద్ద పాపకి వివాహం జరిగి నాలుగు సంవత్సరాలు అయింది అయితే గర్భఫలం రాలేదండి ప్లేట్లెట్లు తగ్గిపోయినాయి క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయి అని క్యాన్సర్ హాస్పిటల్కి పంపించారండి ప్రేరాయలు రాసి ఆ రిపోర్ట్లు పంపించామండి నార్మల్ రిపోర్ట్లు వచ్చినాయి మా పాపకి ఇప్పుడు ఐదో నెల ప్రెగ్నెంట్ అండి మా పాప కొరకు చూడండి ప్రార్థన ద్వారా దేవుడు ఎంతగానో చేసుకుని ప్రార్థనాయిలు రాశారు దేవుడు వారికి స్వస్థత ఇచ్చాడు మరి రిపోర్ట్ ఏ వ్యాధి లేకుండా దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చి గర్వఫలాన్ని కూడా ఇచ్చాడు చూడండి దేవునికి మహిమ కలుగును గాక హుయా నా సాక్ష్యం ఏంటంటే మరి బిడ్డకి మరి బాగా సీరియస్ గా వాంతులు విరోసనాలు మరి ఆదివారం నుంచి ఆదివారం దాకా వాంతులు విరోసనాలు తగ్గల మరి తగ్గిపోతే ఇది డాక్టర్లేమో రెండు కిడ్నీలు పాడైపోయి వెంటనే ఆపరేషన్ చేసి రెండు కిడ్నీలు వేయాలి అని చెప్పారు ఏంటో భగవంతుడేమో రెండు కిడ్నీలు వేయాలి అన్నారు మరి మాకేం తెలియట్లేదు ఆ పని చేసిన బిడ్డ ఎట్లా వచ్చింది ఏంటని నేను బాధపడి ఏడుచుకుని తైలి నా ఓ ఆదివారం నుంచి ఆదివారం దాకా తైలి రాస్తానే ఉండాలి బిడ్డకి ఆరోగ్యం ఇచ్చాడు మరి ఏమీ లేదని డాక్టర్ చెప్పాడు ఏమీ లేదని సాక్షి నాకు ఐదు ఆపరేషన్ జరిగినాయి ఐదు ఆపరేషన్ రమ్ముఖే ఆడతారు చేసి నాకు మానలా అయ్యారు పార్థన పెడుతున్నాడు అని టీవీలో ఇన్నా టీవీలో ఇది ఒక్కదాన్ని ఎవరు రామన్న రావాలా ఒల్లూరు పాద నుంచి ఇంతలో గెడ్డలేసింది మళ్ళీ ఆ గెడ్డ ఆపరేషన్ చేసిన అలాడా అలాడా కారిపోయేది పార్థం చేసుకుని వెళ్ళి నాక మూడు నెలలు ఇప్పుడు తగ్గిపోయింది అయ్యా వృద్ధాప్యంలో తల్లిగారు చూడండి ఎంతగానో శరీరం మీద గడ్డలతో ఆ సీమి రసి కారుతూ ఈ స్థలానికి వచ్చారు ప్రార్థన తైలము రాసినప్పుడు విశ్వాసమైన ప్రార్థన ఆ బిడ్డకి స్వస్థత ఇచ్చాడు చప్పట్లు కూడా దేవుడు మేం పరుద్దాం పేరు మరియమ్మ అండి ఇక్కడ సింగనాగ నుంచి వచ్చాము అయితే నేను ఇది పదో నెల రావటం మరి దేవుడు మా పట్ల గొప్ప మేలు చేశాడు అయితే మన సోమవారం నా భర్తకి బాగా సీరియస్ అయిపోయి కడుపులో వచ్చేసిందండి వెంటనే వన్ జీరో కొట్టి మరి హాస్పిటల్కి వేసుకెళ్ళాము అయితే వేసుకెళ్ళినప్పుడు వెంటనే టెస్టులు చేసి కడుపులో పేగులు రెండు మడతపడిపోయినాయి బాత్రూమ్ పేగు బయటకు తీసి ఆరు నెలలు ఉంచాలమ్మా మరి ఆపరేషన్ చేయాలి అన్నారు ఆపరేషన్ చేశాక కూడా మరి నమ్మకం చెప్పలేము అన్నారండి అయితే ఆపరేషన్ రూమ్లోకి తీసుకెళ్ళేటప్పుడు నన్ను నా కొడుకుని పిలిచి మరి సంతకాలు పెట్టించుకున్నారండి సంతకం పెట్టేటప్పుడు నేను ఒకటే అనుకున్నా ప్రభా తైలాభిషేకం ప్రార్థనకు వచ్చాను ఎన్నో కార్యాలు చేసేవయ్యా నా భర్త బ్రతికుండాలయ్యా ని చెప్పుకుంటానయ్యా ఎంతగానో మరి అని నేను సంతకం చేసి రూములోకి తీసుకెళ్లేటప్పుడు తైలాభిషేకం ఏడు సిలువులు వేసాను పేగులన్నీ కూడా బాగుండాలి ఆ పేగు మరి చెడిపోకూడదు కుళ్ళిపోకూడదు ప్రాణి నేను ఎంతో ప్రార్థన చేసుకున్నాను అలాగనే మరి ఆపరేషన్ సక్సెస్ అయ్యింది బయట పెట్టలేదండి దేవుడు గొప్ప కార్యం చేసాడు నా భర్తను సజీవ లెక్కలో ఉంచాడు నా కుటుంబాన్ని ఆనందంగా ఉంచిన దేవుడికి వేలాది వందనాలు స్తోత్రాలు ప్రార్థనా శక్తి గొప్ప కార్యం నా కుటుంబంలో మేలు చేసింది దైవ సేవకులకు మీ అందరికి వందనాలు పాలంచ దగ్గర ఇంద్రకాళిని నాకు బాగా టైరాయిడ్ బాగా వచ్చింది టైరాయిడ్ వచ్చి బాగా ఒళ్ళు పెరిగిపోయింది ఎక్కడ మందులు వాడిన కూడా తగ్గలేదు అయ్యగారి దగ్గరకు వచ్చి పార్థం చేసుకొని ఫస్ట్ నెలే నాకు టైరాయిడ్ తగ్గిపోయింది మా అబ్బాయికి ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అయితే పదిహేను సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు అబ్బాయికి మెంట్లు వచ్చి అసలు తల్లి చెల్లి అని వర్ష లేకపోయేది రోడ్డు ఎక్కువగా పరువు తీసేది ఈసాకాయ్య గారు పార్థంలో తీసకపోయి అన్నంలో కలిపి పెట్టి అట్నే దంటాలు పడుకుంటూ వేస్తాను నాకు నా ఏమైండ్ నాకు ఆటపాపులో ఉంది ఆటు అని కూడా తగ్గించుంటు తండ్రి దేవుడు ఆ బిడ్డకి నాకు కంట ఆపరేషన్ చెయ్యము ఆటుపాపులో ఉంది కంట ఆపరేషన్ చేయమన్నారు నేను కంట్లో అయ్యగారు తైలం కంటిలో వేసుకొని హాస్పిటల్కి పోయి నాకు ఆపరేషన్ చెయ్యాలి అయ్యా ఇప్పటికెన్నో దమ్ములు తిరిగాను అని అంటే చేస్తాం అమ్మ అని పేరైతే రాసుకున్నారు అయ్యగారితో కంటి ఆపరేషన్ చేసుకున్నాను వచ్చాయ్యా నాకు కరోనా యాక్షన్ వేయించుకున్న నుంచి ఎడం పక్క చెయ్యి గుండి బాగా లాగేస్తాం బాగా నెప్పి ఇప్పటి వరకు కూడా తగ్గలేదు తగ్గపోతే నేను మూడు నెలలు బట్టి ఇక్కడికి వస్తున్నాను వచ్చి ప్రవ్వ నా పట్ల ఎన్నో కార్యాలు చేసావయ్యా ఇక్కడికి వచ్చిన తర్వాత అద్భుతమైన గ్యాస్ స్టవ్ల నుండి తగ్గించావు చెయ్యి ఎందుకు తగ్గుతలేదు ప్రభావ నేను రోజు తైలం రాసుకొని ప్రార్థన చేసుకుంటే గుండెకి ఈజీఈ తీయాలమ్మా అన్నారు అయ్యా నాకు మంచి రిపోర్ట్లు రావాలి మరి ఏ ప్రాబ్లం లేకుండా అనుకున్నాను దేవుడు నాకు మంచి రిపోర్ట్ ఇచ్చాడు ఆ చెయ్యి లాగుతూ కూడా కొంతవరకు తగ్గింది మా పా పెద్ద పాప సెలవులకనే మా ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చి రాత్రి రెండు గంటల కాడి నుంచి కడుపులో నిప్పని ఓకే అల్లాడిపోతుంది నాకైతే ఏ పరిస్థితి తొయిక ప్రభా ఇసా పాస్టర్ గారు ఇచ్చిన యొక్క తైలాభిషేకం ఉంది ఆయన ఆత్మతో నింపబడిన ఈ తైలాం కనుక ఇది నా బిడ్డకి రాస్తున్నప్పుడు వెంటనే స్వస్థత రావాలయ్యా అని అనుకొని ప్రార్థన చేసి ఎంత విశ్వాసంతో రాసినప్పుడు ఐదు నిమిషాల్లో నా బిడ్డకి ఆ కడుపులో నొప్పి తగ్గిపోయి మామూలుగా ఉండి అది వాళ్ళ పిల్లలు వాళ్ళ ఊరు తీసుకెళ్ళి ఇది మామూలు నూనె కాదు ఈ నూనెలో ఎంతో శక్తి ఉంది అమ్మ ప్రార్థనా శక్తి తైలాభిషేకం తెచ్చింది ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ఇంత క్షడనగా నిమిషాల ప్రకారం అని చెప్పేసి నా బిడ్డలు ఎంతగానో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ముగ్గురు ఆడపిల్లలు నాకు ముగ్గురు మూడు ఊర్లు తీసుకెళ్లారు దేవుడు ఆ యొక్క నూనె ద్వారా అద్భుత కార్యాలు మా పక్షాన్ని చేస్తున్నారు ఇదే నా చిన్న సాక్ష్యం మాది పైపుల రోడ్డు మా గారిది రాణి గారి తోట ఆ అబ్బాయి బాగా సీరియస్ అయిపోయాడు మూడు హాస్పిటల్ నకల రోడ్డు తిప్పిన బతకడని చెప్పారు ఆవిజవాలు అన్నీ పోయిన తీసుకెళ్ళిపోండి అన్నారు ఎక్కడికి వెళ్ళినా గంట అరగంట అంటున్నారు అక్కడి నుంచి మంగళగిరి ఎన్ఆర్ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళాం తీసుకెళ్తే అందరికీ చుట్టాలకు అందరికీ చెన్నాయి మార్కాపురం చుట్టాల వేశారు వచ్చి చూసుకొని వెళ్ళండి అని చెప్పారు యాక్సివన్ తీస్తే ప్యానం పోద్ది ఎవరైనా వచ్చి అందరు చూసుకోండి వదిన పిల్లల్ని తీసుకొని రాని ఫోన్ చేశాడు అతను కూడా పాస్టరే నేనన్నా ఇసాగాయి పాస్టర్ గారికి రెండు రెండేళ్ళ నుంచి వెళ్తున్నా నాకు బాగా నమ్మకం దొరికింది నేను వచ్చేటప్పుడు కొబ్బరి నూనె రాత్తా నీ కొడుకు బతుకుతాడు మీరు ఎవరు ఏడవద్ద ఇన్ని హాస్పిటల్కి తిరిగాము ఎక్కడా బతకడా అని చెప్పారు పార్దండ్ర కొబ్బరి నూనె రాతే బతుకుతాడా వదిన అన్నాడు బతుకుతాడయ్యా నేను రెండు నెలల వెళ్తున్నా నాకు బాగా నమ్మకం ఉంది నీ కొడుకు బతికి ఇంటికి వస్తాడు నన్ను నమ్మయ్యా అన్న ఎక్కడెక్కడ వచ్చింది చుట్టాలందరూ బయటనే ఉన్నారు కానీ ఐసీలోకి వెళ్ళని ఇట్లా ఎవరిని నేను పిల్లలను తీసుకొని వెళ్ళా చూడాలంటున్నారు చచ్చిపోతాడు అంటున్నారు నేను ఈ కొబ్బరి నూనె రాస్తాను నాకు నమ్మకం ఉందని ఆ డబ్బా పట్టుకొని వెళ్ళి వాచ్మెన్ అడిగా ఇద్దరినే పంపిస్తామమ్మా మేము ఎవరిని పంపించమన్నారు సరే ఒక మనిషిని ఆపి నేను ఆ డబ్బా తీసుకొని లోపలికి వెళ్ళాను నలుగురు దాటలు ఉన్నారు అక్కడ పెద్ద పెద్ద దాటల్లో అయా ఆ శ్వాసం తీయండి నేను ఈ కొబ్బరి నూనె రాస్తా మీరు బతకడు అని అనొద్దు నాకు నమ్మకం ఉంది నేను ఇది రాశాక దేవుడు చిత్తం ఉంటే ఉన్నాడు లేకపోతే లేదు నాకు ఈ కొబ్బరి నోడు నమ్మకం అయ్యా అన్న సరే వెళ్ళమ్మా అన్నాడు హాస్పిటల్లో ఉన్న అబ్బాయిని తమ్ముని తీసుకొని లోపలికి వెళ్ళా వుల్లంతా నువ్వు రాయి అన్న పెద్దమ్మ నువ్వే రాయి పెద్దమ్మ అంటే ఏకాదశిగా ఉన్నాడయ్యా నేను ఎట్ట రాయను విశాఖయ్య గారు ఏడు నెలలు రావాలంటున్నాడు నమ్మకం కలుగుతుంటున్నాడు ఈ కొబ్బరి నోడు అబ్బా తీసుకొని ఏడు చెలుగులయ్యి ముందు ఏడు సిలుగులు వేసాక ఏడు సుక్కలై బతుకుతాడు మీరు ఏరే మాట మాట్లాడొద్దన్న సరే అనడు నేను పార్దం చేస్తాన ఏడు సిలువులు వేసాడు ఏడు సుక్కలేశాడు ఆ అబ్బాయికి ఆవుజీవాలన్నీ పోయిన ఉబ్బుగామిరలు పొట్ట ఈ ఎత్తున ఉబ్బిపోయింది ఆయాసంతో ఉన్నాడు తలకిందులుగా ఉన్నాడు ఆ కొబ్బరి నూనె రాశాక ఎమ్మటే మంచినీళ్ళు అడిగాడు చూడండి గొప్ప సాక్ష్యం అయ్యా కొబ్బరి నూనె రాశాక మంచీలు పోతే ఆ అబ్బాయికి మైండ్ కూడా పోయింది అయితే మంచి మూతతో పోసారు ఒక మూతే పోతే అన్నాడు నాకు ఒక మూత నీళ్ళు పోతున్నారు నువ్వు పొద్దునేగా గిన్నెడు బు తిన్నా అన్నాడు ప్యాస పొయ్యినోడు కూడా ఆ కొబ్బరి నూనె పోశాక పచ్చగా వస్తుంది ప్యాస నిండిపోతుంది పొట్ట చల్లో తెలింది అమ్మ మనకు నమ్మకం కలిగింది బాబాయి కూడా పాస్టే నమ్మట్లేదు విశాఖయ్య గారు ప్రార్థన మనకి నమ్మకం కలిగింది స్తోత్రం తెల్లారి పాటికి నాలుగు ఇడ్లీ తిన్నాడు చూడండి ఐసీలో ఉన్నటువంటి మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో మరణ పడక మీద ఉన్నటువంటి ఒక సహోదరుడు అతడు కూడా దేవుని సేవకుడే చూడండి సహోదరి ఎంతో విశ్వాసంతో ఆ యొక్క ప్రార్థన ఆయిల్ ప్రార్థనా శక్తి తైలాభిషేకముతో ఇచ్చినటువంటి ఆయిల్ తీసుకెళ్ళి ఆమె విశ్వాసము చూడండి మరి మరణ పడక మీద ఉన్నాడు అందరూ కూడా మరి అక్కడ డాక్టర్స్ కూడా దగ్గరలో ఉన్నారు ఆక్సిజన్ మీద అతడు అలాగ ఉన్నాడు ఆక్సిజన్ తీయండి అని ఆమె చెప్తుంది చూడండి దేవుని వాక్యములు చూడండి నమ్మువానికి సమస్తము సాధ్యమే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు ఆ తల్లి విశ్వాసాన్ని బట్టి వెళ్ళి ప్రార్థన చేసి దైవజనులు చెప్పినట్లుగా ఏడు సిలువలు వేసి ఆ యొక్క ఆ బిడ్డకు ఆ ప్రార్థనా తైలు అప్లై చేసినప్పుడు రాసినప్పుడు దేవుడు ఆ బిడ్డకి మంచి ఆరోగ్యం ఇచ్చాడు మరణాన్ని తప్పించాడు చప్పట్లు కూడా దేవుని మయం ఏం ఎంత గొప్ప దేవుడో చూడండి